అనేక కష్టాలను ఎదుర్కొని చదువు పూర్తి చేసిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూపులే తప్ప ఉద్యోగం రావడం లేదని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లో లక్షలాది ఎరుకల ప్రజలు దినసరి కూలీలుగా జీవిస్తున్నారని తెలిపారు. యువతి యువకులు కష్టపడి చదువుకున్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ తెగకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎరుకల విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వృత్తిపరమైన పరిశ్రమలు నెలకొల్పడానికి రుణంతో పాటు భూములు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ, కాశీ యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ రాధాకృష్ణ, వంశీ, క్రాంతి, రస్తాపురం మహేష్, కూతాడి ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. లోకిని రాజు, నేను తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణాద్రి కృష్ణ, ఆర్ఎస్ సెక్రటరీ కాశీ తెలంగాణని ఏర్పాటు చేయడానికి సమస్య ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. అలాగనే ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఇది మరి ప్రభుత్వాలకు కూడా మేము మొరమొత్తుకుంటున్నాము. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ మరి ఎరకల కులస్తులకి ఎరకల తెగకి కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ రుణ సౌకర్యాలు కానీ ఎస్టీ కార్పొరేషన్ చెల్లిగా లోన్లు కానీ వాళ్ళు అందక చాలామంది రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ఏదైతే ప్రభుత్వము అన్ని రకాల కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏ రకంగానే ప్రభుత్వం చేస్తూ ఉన్నదో మరి ఎరకల సామ్య వర్గానికి మరి ప్రభుత్వము ఎందుకు చొరవ చూసుకోవట్లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇవాళ 150 డివిజన్లో లక్షలాది ఎరకల ప్రజలు మరి కూలీనాలు చేసుకుంటూ ఆకూరలు అమ్ముకుంటూ మరి దినసరి కూలీలుగా ప్రైవేటు షాపులలో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ భార్య పిల్లల్ని సాధుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇది చాలాసార్లు కూడా ప్రభుత్వానికి మా ట్రైబల్ మినిస్టర్ అయి ఉండి మా ట్రైబల్ మినిస్టరు సత్యవతి రాథోడ్ గారు, మేడం గారు కూడా పూర్తి విచారణ పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మరి గిరిజన శాఖ మంత్రి వారిగా ఉండి కూడా మా పట్ల ఇంతవరకు కూడా పెదవి విప్పలేదు. మేమంటే ఎందుకో మరి కొంతమంది గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రులకి మేమంటే వాళ్లకు మేము కళ్ళకి కనిపిస్తలేమా అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం. మేము మొత్తము తెలంగాణ వ్యాప్తంగా మరి అన్ని రకాలుగా ఉన్నటువంటి మా కుల వృత్తిని కూడా మొత్తము ప్రభుత్వం ద్వారా కోల్పోయినాము. అలాగనే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి మా లక్షలాది ప్రజలు ఎరకల ప్రజలు మా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ రాలేదు, వాళ్ళ సంక్షేమ పథకాలు రాలేదు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.